సార్ నమస్తే నమస్తే సార్ పొత్తుల రాజకీయాల గురించి మాట్లాడుకుందాం జనసేన బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఆల్రెడీ టీడీపీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది సో వీళ్ళ ముగ్గురూ కలిసి ఒక ఉమ్మడి ప్రణాళిక చేసి ఇంకో కొత్త మేనిఫెస్టోతో వస్తారంటారా లేదంటే ఆల్రెడీ టీడీపీ అనౌన్స్ చేసిన ఆ మేనిఫెస్టోకి కట్టుబడి ఉంటారా అసలు ఇవాళ ఈ రాష్ట్రానికి వచ్చేసరికల్లా అంటే మనం మొత్తం దేశం కనుక ఆలోచించినట్లయితే అసలు మేనిఫెస్టో అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి దాని కింద ట్రీట్ చేసినట్టుగా నేను ఎప్పుడు చూడలే అది ఎనీ పొలిటికల్ పార్టీ ఎనీ స్టేట్ అయితే మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారంటే మేనిఫెస్టో అనేటువంటిది నాకు బైబిల్ మేనిఫెస్టో అనేటువంటిది ఒక కురాన్ మేనిఫెస్టో అనేటువంటిది ఒక గీత అంటే నేను వీటికి ఒక శాంటిటీ ఇస్తున్నాను నేను ఏదైతే చెప్పానో అది నేను చేస్తాను నేను ఇవాళ ఈ నవరత్నాలు అనేటువంటిది తీసుకుని వస్తున్నాను అనేటువంటిది మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అట్లా చెప్పాడు అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ రోజునైతే ఆరు వందల నలభై ప్రామిసులు చేసి రైతు రుణమాఫీ చేస్తానన్నాడు లేకపోతే ఏమన్నా డాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తానన్నాడు తర్వాత ఏమన్నా ఈ దాన్ని ఏమంటారో నిరుద్యోగ భృతి ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఏది నోటికి వస్తే అది చెప్పేశాడు చెప్పిన తర్వాతన చూసింది ఏంటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు నిజం చెప్పాలంటే ఏ ఒక్క హామీ కూడా పరిపూర్ణంగా అమలు చేయలేదు ఏదో రుణమాఫీ ఎనభై ఏడు వేల ఆరు వందల నలభై కోట్లకు గాను ఓ పదివేల పద్నాలుగు వేల కోట్లు చేశాడు అంటే కాబట్టి ఆ రకంగా మోసం చేయటం తప్పు ప్రజలకి నేను ఏదైతే చెప్తానో అది నేను చేయాలి కాబట్టి ఈ తొమ్మిది నవరత్నాలు ఏదైతే నేను చెప్తున్నారో అది నేను ఆమె చేస్తాను అదే నా మేనిఫెస్టో అని చెప్పని వచ్చారు అయితే ఇప్పుడు మీరు అడుగుతున్నట్టుగా మేనిఫెస్టో అనేటువంటిది వీళ్ళ ముగ్గురు కలిపి వస్తారా లేకపోతే విడివిడిగా వస్తారా అని చెప్పని అడుగుతున్నాను నిజం చెప్పాలంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల నలభై తోటి కలిపి ఒక మేనిఫెస్టో ఇస్తే పోలవరం ఆ ప్రత్యేక తరగతి హోదా ఢిల్లీ మించిన రాజధాని విభజన చట్టంలో ఉన్నటువంటివన్నీ మేము చేస్తాము అని చెప్పారని ఆ రోజు ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి క్యాండిడేట్ అయినటువంటి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారు చెప్పారు పది సంవత్సరాలు మేము ఆ ప్రత్యేకత వస్తాయంటే కాదు నాకు పదిహేను అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎస్ సెస్ అని చప్పట్లు కొట్టారు అంటే ఒక శాంటిటీ లేకుండా ఎలక్షన్ సమయంలో మనం ఏదైనా చెప్పచ్చు ప్రజల్ని ఏ రకంగా చెప్పొచ్చు వాళ్ళు మర్చిపోతారు నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి కొత్త కొత్తవి చెప్పచ్చు అనేటువంటి పద్ధతిలో వాళ్ళు వెళ్ళారు ఇవాళ ఈ మూడు పార్టీలు ఆ రోజున ఏమీ చేయలే జనసేన వచ్చేసరికి ఏమన్నారు నన్ను క్వశ్చన్ చేయండి చంద్రబాబు గారు మోడీ గారు చెప్పినటువంటివన్నీ కూడా అమలు చేస్తారు ఒకవేళ వెళ్ళి వాళ్ళు అమలు చేయకపోతే నన్ను ప్రశ్నించండి అన్నటువంటి ఈ ప్రశ్న అన్నటువంటి ఈయన లేకపోతే నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ కూడా ముగ్గురు ముగ్గురు ఒకరినొకళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకునో దూషించుకునో ఏదైనా చేసుకుని ముగ్గురు విడిపోయారు విడిపోయినటువంటి వీళ్ళ ముగ్గురు మళ్ళా ఇప్పుడు వస్తున్నారు వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా ఒకటే మేనిఫెస్టో వెళ్తారా లేకపోతే లాస్ట్ టైంలో లాగా మళ్ళా అబద్దాలు చెప్పి ఒక రకంగా వెళ్తారా అప్పుడు బాబు మోడీ జోడీ అన్నారు ఇప్పుడు బాబు మోడీ ఆయన పేరంటే వార అబ్బాయి జీవోలు అంటారా ఆయన పేరు పవన్ కళ్యాణ్ అని చెప్పి వెళ్తారా అనేటువంటిది వాళ్ళు ప్రజలు గా చూస్తారు ఇంకొకటి ఏంటంటే నిన్న తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోనో లేకపోతే ఒక నాలుగైదు ఏదో ట్రేజర్ ఏదో అంటారా సినిమాల్లో నాకు అది బాగా తెలియదు అది రిలీజ్ చేసినట్టుగా ఆయన కొన్ని సంక్షేమ పథకాలు చేసేసాడు నిజం చెప్పాలంటే సంక్షేమ పథకాల మూలకంగా ఈ రాష్ట్రం అప్పులు సంక్షేమ పథకాల మూలకంగా శ్రీలంక అయిపోయిందని వెనుజుల అయిపోయిందని దివాలా తీసిందని ఈ అప్పులన్నీ మా మామూలుగా పడ్డాయి అని చెప్పని మాట్లాడినటువంటి ఎల్లో మీడియా ఈ పచ్చ మీడియా ఈ దుష్ట చతుష్టయం ఈ చంద్రబాబు నాయుడు ఈ దత్తపుత్రుడు మరి ఇవాళ ఇవన్నీ ఎట్లా చేస్తారు అనేది ప్రశ్నలు డెఫినెట్ గా వీళ్ళని అడుగుతారు కాబట్టి ఇవాళ మేనిఫెస్టోలో మనం ఏమైతే తొమ్మిది ఇచ్చామో దాంట్లో ఎక్సెప్ట్ మద్యపాన నియంత్రణ తప్ప అన్నీ అమలు చేసేసాం ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి దాంట్లో ఎప్పుడైతే ఈ మేనిఫెస్టో చంద్రబాబు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని పవన్ కళ్యాణ్ కంటిన్యూ చేస్తాడా లేకపోతే దాన్ని ఒప్పుకుంటాడా అసలు నరేంద్ర మోడీ గారు వాళ్ళు ఒప్పుకుంటారా ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు ఉచిత పథకాలు వద్దు ఉచిత పథకాలు వద్దు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ మరి ఉచిత పథకాలు వద్దు అని చెప్పేటువంటి వాళ్ళు మరి ఈతోటి ఎట్లా కలుస్తారు అంటే నేను ఇవాళ ఒక్కటి మాత్రమే చెప్తున్నా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ బీజేపీలో విలీనం అయిపోయినట్టు వాళ్ళు టేక్ ఓవర్ చేశారు నెక్స్ట్ ఈ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తాడు అనేటువంటిదే ప్రజలు చూస్తున్నారు ఎందుకు ఈ ప్రజలు చూస్తున్నారు అని చెప్పనంటే ఈయన ఒక మేనిఫెస్టో లేదు ఒక జెండా లేదు ఒక ఎజెండా లేదు ఏమీ లేదు ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటు చేరనివ్వను అంటాడు ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యతిరేక ఓటు చేరనివ్వను వీళ్ళ ముగ్గురిని కలుపుతాను అంటున్నాడు అసలు ఈ దేశ చరిత్రలో నాకు తెలిసినంత వరకు ఎవరైనా నేను సీఎం అవుతా నాయను ఇదిగో ఇవి చేస్తా చేస్తాడా లేదా తర్వాత సంగతి నేను అవి చేస్తా ఇవి చేస్తా అని చెప్పని చెప్పి ఎలక్షన్స్లో నిలబడ్డారే కానీ ఈ రకంగా ఆయన్ని ఇచ్చేయటం కోసం నేను ఓటు ఓటు చేల్చకుండా నేను చూస్తాను అన్నటువంటి ఏకైక పార్టీ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు అయితే మీరు ఇప్పుడు పీకే వారాహి యాత్రకి ఒక ఎజెండా కానీ అటువంటి ఏమీ లేవు జస్ట్ ఏదో ప్రజానాడికి తెలుసుకోవడానికి ప్రజల్లోకి వెళ్తున్నాను అంటున్నారు ఆల్రెడీ మూడ్ సెట్ అయిపోయింది ఎలక్షన్స్కి అందరూ కంప్లీట్గా ఇక సన్నద్ధం అవుతున్న వేళ ఇంకా ప్రజానాడిని తెలుసుకునే ఇదిలోనే పీకే ఉన్నాడు దీని మీరు ఎట్లా చూస్తారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఆయన మూడ్లోకి రాలేదు ఆయన ఇంకా సినిమా మూడ్లోనే ఉన్నాడు ఏవో కొన్ని పెండింగ్ సినిమాలు ఏవో ఉన్నాయంట వాటి మూడ్లోనే ఉన్నాడు కాకపోతే మధ్య మధ్యలో వస్తాడు ఒక వారమో ఎంతో వస్తాడు వారాల అబ్బాయి అని చెప్పని అనుకున్నారు ఇంకా దత్తపుత్రుడు అని ఆయనకైతే ప్రజలకి వచ్చేసరికి వారాల అబ్బాయి అప్పుడప్పుడు ఒక వారమో రెండు వారాలో వచ్చి వెళ్ళిపోతాడు అనమాట మీరు చెప్పినట్టుగా వారాహి వారాహి నాకు అర్థం కదా వారాహి వస్తే దుమ్ము దులుపుతారు వారాహి వస్తారు నాకు అర్థం కాదంటే అంటే ఒక వ్యాన్ ఏమన్నా దుమ్ము దులుపుతుందా నేను రోడ్ల మీద వెళ్తే దుమ్ము దొలుపుడు తప్ప పవన్ కళ్యాణ్ వస్తున్నాడు ఒక జనసేన అనేటువంటి పార్టీ నాయకుడు ఆయన వచ్చి ఇది చేస్తానంటున్నాడు అని చెప్పట్ల వారాహ వస్తుంది వారాహి వస్తుంది దుమ్ము దులుపుతాం వారాహి వస్తుంది నాకేం అర్థం కాల వారాహి ఎందుకు వస్తుంది వస్తే ఏంటి మాకు వారాహి ఉండదు ఒక ఆయన పెట్టుకునేటువంటి ఒక చైతన్య రథమో ఏదో దాని పేరు అది వచ్చేస్తే మాకేమన్నా అయిపోతుందా లేదు చంద్రబాబు మన చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఏదో కీ ఇచ్చాడు మొత్తం మీద వారాహి వ్యాన్ తీసుకుని బయలుదేరాడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అది ఎక్కుతారు ఆయన ఇప్పుడు ఏమైనా చెప్తున్నాడు పది నియోజకవర్గాల్లో తిరుగుతాడు అంటే అది ఏదో అంటారు కదా సినిమా ట్రేజర్ రిలీజ్ అయ్యేటప్పుడు చేసేటువంటి యాగం ఆ పూజలు అవన్నీ నేను చేసేసుకున్నట్ట చేసిన తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది సినిమా రిలీజ్ ఎక్కడవుతుంది పది నియోజకవర్గాల్లో అవుతుంది అంటే పది థియేటర్లకి సినిమా రేపు రిలీజ్ చేస్తాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట థియేటర్లో రిలీజ్ చేసినట్టు ఈయన ఒక్కొక్క నియోజకవర్గం పోయి చేస్తాడు ఈయన పోతున్నటువంటి ఆ పది నియోజకవర్గాల్లో చాలా చోట్ల రేపు లోకేష్ తిరగట్లా అట్లాగే అమలాపురం పిఠాపురం పత్తిపాడు అక్కడ అసలు తెలుగుదేశం పార్టీనే లేదు పి గన్నవరం అసలు తెలుగుదేశం పార్టీనే లేదు చాలా చోట్ల రాజోలు భీమవరం వీటన్నిటికీ వచ్చే సర్కల్లోనే నరసాపురం వీటిల్లో లోకేష్ తిరగడు నెక్స్ట్ ఈ చంద్రబాబు నాయుడికి అక్కడ ఏమీ లేదు అంటే చంద్రబాబు గారు ఏం చెప్పాడంటే ఈయనకి ఎక్కడైతే ఏమీ లేని చోట నువ్వు కాసేపు ఆ బండి వేసుకుని తిరుగు అన్నాడు ఈయన తిరుగుతున్నాడు అయితే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఇది నేను చెప్తాను మీకు ఇవాళ చంద్రబాబు గారు మనం ఎంతసేపటికి మనం చెప్తుంది ఏంటంటే బీజేపీ చేతిలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆయన గురువు నాదండ్ర మనోహర్ గారు నాదండ్ర మనోహర్ గారి గురువు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చంద్రబాబు గారి గురువు ఎవరంటే భారతీయ జనతా పార్టీ కాబట్టి రేపు పొద్దున డిసైడ్ చేయాలంటే మన యొక్క పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం దగ్గర నుంచి ఎవరు చేయాలంటే ఆ బీజేపీ వాళ్ళు చేయాలి చివరికి ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు మనమంతా ఎక్స్పెక్ట్ చేసింది ఏంది ఒక మంచిగా వస్తాడు ఒక నాయకుడుగా వస్తాడు ఒక పాలసీ చెప్తాడు ఈ రాష్ట్రానికి ఏదో చేస్తాడని మనం అనుకుంటుంటే ఈయన నారాయణ మనోహర్ ఏం చెప్తాడో చెప్తాడు నారాయణ మనోహర్ చంద్రబాబు కళ్ళల్లో కాంతులు చూడాలని చూస్తాడు చంద్రబాబు గారు ఏమన్నప్పుడు బీజేపీ యొక్క దండం అంటారు దీనికోసం ఆయన ఉన్నాడు ఇంకొకటి కూడా ఏంటంటే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు సమస్యలు తెలుసుకుంటాడట ఇప్పుడు నియోజకవర్గాలకు వెళ్తాడట ఇప్పుడు ప్ర మరో ఆ జనవాణి అని ఒకటి పెట్టాడు కదా ఇంతకుముందు ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయి ఆ ఫిర్యాదులు ఎన్ని అమలు చేశారు ఆ రోజునే చెప్పాను నేను ఒక మాట కూడా ఎవరంటే ఫిర్యాదులు వచ్చినాయి తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు రెండు ఫోటోలు తీయించుకున్నారు వెళ్ళిపోయారు ఆ ఫిర్యాదు ఇచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ నెక్స్ట్ ఎవరిని కాంటాక్ట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు దొరకరు ఆయన సినిమాల్లో ఉంటారు నారాయణ మనోహర్ గారి ఫోను మనకు తెలియదు ఆయన హైదరాబాద్లో ఉంటాడు మరి ఎవరిని అడగాలి అని ఆ రోజునే క్వశ్చన్ వేసాం ఇవాటి వరకు జనవాణికి సంబంధించి మేము ఇన్ని ఫిర్యాదులు మేము ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళాము ప్రజలు మాకు ఇచ్చారు మేము ప్రభుత్వం దగ్గర తీసుకుని వెళ్లాం లేకపోతే మేము ఇన్ని సాల్వ్ చేసామని ఎక్కడైనా చెప్పారా చెప్పాల ఇప్పుడు ఏం చెప్తున్నాడు మళ్ళా ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ గురించి మాట్లాడటం లేదు ఆయన ఎంతసేపటికి అక్కడ ఉన్నటువంటి న్యూట్రల్స్ని కలుస్తాను లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కలుస్తాను సమస్యలు తెలుసుకుంటాను ఈయన ఎప్పుడొచ్చాడు ఎన్ని జగన్ గారి కంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్ గారి కంటే సీనియర్ అనొచ్చు జగన్ గారు రెండు పార్లమెంట్కి పోటీ చేసింది రెండు వేల తొమ్మిదిలో కానీ ఈయన అప్పటికే ప్రజారాజ్యం తరఫున నేషనల్ అంటే స్టేట్ లెవెల్లో తిరిగాడు అంటే అప్పటి నుంచి నీకు ఇప్పటివరకు అసలు ఈ రాష్ట్ర సమస్యలు ఏంటో తెలియదా లేకపోతే నీకు తెలియక ఇప్పుడు మళ్ళీ వీళ్ళతో కొత్తగా ఏమైనా చెప్పించుకుంటున్నావా ఏం చేస్తున్నావు అంటే యూ ఆర్ హ్యావ్ నో క్లారిటీ అబౌట్ ద పాలిటిక్స్ ఈ రాజకీయాలు ఈ రాష్ట్రం గురించి నీకు ఇప్పటికీ రాజకీయ అనుభవం రాలే రానందుకు నువ్వు ఇవాళ వచ్చేసేసి ఇప్పుడు ఆ వారాహి వేసుకుని అక్కడికి వెళ్ళి కాసేపు ఒక మీటింగ్ పెట్టి అక్కడ నలుగురితోటి మాట్లాడేసేసి కాసేపు సినిమా సినిమా ఇదిలాగా నువ్వు ముందుకు పోతాను అని చెప్పని చెప్తున్నాం మేము ఇవాళ ఇంకొకటే ఇవాళ మనం అడుగుతున్నది పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మీరు ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు మేనిఫెస్టో అమలు చేయలేదు ఎందుకు చేయలేదు అనే క్లారిటీ మీకేమైనా ఉందా నెంబర్ వన్ నెంబర్ టూ రేపు పొద్దున్న ఆయనతో కలిసేటట్లయితే ఈ రాష్ట్ర ప్రజలకి క్షమార్పణ చెప్తారా ఆయన తరఫున ఎందుకంటే ఆ రోజున ప్రశ్నించండి అన్నావు కదా మేము ప్రశ్నించావు నువ్వేం వినలేదు అందుకనే మాకు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు దానికి ఇప్పుడు నువ్వు క్షమార్పణ చెప్తావా ఎందుకంటే చంద్రబాబు ఇటు చెప్పడం ఎందుకంటే చంద్రబాబు వాడు పార్టీ వదిలేశాడు ఇవాళ పార్టీ గురించి ఏం చంద్రబాబుకి లేదు ఆయనకేమైంది కానీ నువ్వు ఇప్పుడు తిరుగుతున్నావు కాబట్టి మరి ఈ రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు ఆ రోజు చేయలేదని క్షమార్పణ చెప్తావా ఆ రోజు బాబు మోడీ జోడీ అని చెప్పారని ఈ రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకతర హోదా పోలవరం ఇవన్నీ చెయ్యనందుకు మోడీ గారు మేము క్షమార్పణ అడగం కానీ నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఇద్దరిని కలుపుతానంటున్నావు కాబట్టి మరి ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు క్షమార్పణ చెప్తావా అనేటువంటిది రేపు పొద్దున్న వస్తుంది అయితే నాకు ఒక్క డౌట్ అయితే ఉంది ఈ వారాహి యాత్ర ఇవన్నీ కూడా ఏదో నాలుగు రోజులు తిరిగి వెళ్ళిపోతాడు ఎందుకంటే అంత మించి పెద్దగా ఆయనకే ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా నాకు కనిపించట్ల ఎందుకంటే చంద్రబాబు సీరియస్గా ఎలక్షన్ చేస్తే ఏదన్నా ఉంటుంది కానీ వాళ్ళ చంద్రబాబు సీరియస్ ఎలక్షన్ ఇరింగ్ చేసే పరిస్థితిలో లేడు పార్టీ దివాలా తీసింది పార్టీ అమ్మిబారేశాడు ఇంక ఇప్పుడు పెద్దగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తుందని నేను అనుకోను కానీ ఒక్కటి మాత్రం మాకు రేపు ఒక భయం ఉంది ఇవాళ ఈ వారాహి అనేటువంటి దాంట్లో ఈ రాష్ట్రంలో కొన్ని శాంతి భద్రతలకు విఘాతం కలగాతుందేమో అనేటువంటిది ఒక భయం ఉంది ఎందుకంటే ఎవరైనా సరే మనం ఒక మీటింగ్ జరిగేటప్పుడు ఎస్పెషల్లీ అసలు నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఏమి పార్లమెంట్ మెంబర్ కాదు ఒక ఎమ్మెల్యే కాదు లేకపోతే ఒక ఇది కాదు ఒక పాలిటికల్ పొలిటికల్ లీడర్ కంటే కూడా ఒక సినిమా యాక్టర్ ఆ సినిమా యాక్టర్ వస్తున్నప్పుడు జనం వేలం వేర్రిగా వస్తారు అది అన్ని పార్టీల నుంచే వస్తారు ఆయన చెప్పాడు అన్ని పార్టీల నుంచి వస్తారు అందరు వస్తారు కానీ నాకు ఓటేరు అన్నాడు అంటే ఈయన ఒక సినిమా స్టార్ కింద చూస్తున్నారు కాబట్టి ఆ సినిమా స్టార్ కింద చూస్తున్నటువంటి ఆయనకి సా వాళ్ళ సామాజిక బాధ్యత ఉంది అక్కడికి వచ్చేటువంటి జనాల్ని కంట్రోల్ చేసేటట్టుగా పోలీసులతో సహకరించాలి తను ఎక్కడెక్కడ తిరుగుతాడు తన యొక్క మినిట్స్ ఏంటి ఏ రకంగా అది ప్రతి వాళ్ళు ఇస్తాం మనం ఇప్పుడు ఏ నాయకుడైనా కూడా మరి బలానా చోటకి వెళ్తాను లేకపోతే బలానా చోట ఇనాగ్రేషన్ ఉంది ఇట్లా చెప్తారు ఆ రకమైనటువంటిది ఇస్తున్నారా లేదా ఇవ్వకుండా వీళ్ళు రేపు పొద్దున పోలీసులు వస్తే మమ్మల్ని హెరాజ్ చేస్తున్నారు మమ్మల్ని ఆపేయదలుచుకున్నారు వారాహిని ఆపే వారాహిని ఆపటిస్తే ఆపేస్తే అంటారు తప్ప పవన్ కళ్యాణ్ ఏం లేడు వారాహి ఇప్పుడు ఆ వ్యాన్ పెట్టుకునే మరి ఏదో అర్థం కావట్ల పడది ఆ రకంగా చేస్తారా అనేటువంటిది ఒకటి ఉంది కానీ మేము ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పదలుచుకుంది ఒకటే ఒకటి మీరు ఒక సినిమా స్టార్ అయినా ఈ రాష్ట్రంలో మీకు ఒక సామాజిక బాధ్యత ఉన్నది కాబట్టి మీకు తెలియకుండా మీ అభిమానులు అత్యుత్సాహంతోటో దేంతోటో వాళ్ళు చేసేటువంటి వాటిని నియంత్రించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులకు ఎంత ఉందో మీ కూడా అంతుంది కాబట్టి మీరు వాళ్ళని రెచ్చగొట్టే విధంగానో లేకపోతే వాళ్ళు చేసేటువంటి వాటికి ఒక ఇది ఇచ్చి మీరు మధ్య మధ్యలో దాని ఏమంటారు ఇది చేసేసి ఆవేశపూరితమైనటువంటి ఏవో చేసేసి చెప్పులు చూపించో అవి చూపించో ఇవి చూపించో కాకుండా ఒక రా రాష్ట్రంలో ఒక సామాజికమైన బాధ్యత వహిస్తూ మీరు ముందుకెళ్తే బాగుంటుంది మిమ్మల్ని వారాహిని ఆపాల్సినటువంటి పరిస్థితి ఎవ్వరికీ లేదు

ఎందుకంటే ఆపినా మాకేం నష్టం లేదు లేకపోతే ఆపకపోతే మాకు లాభము లేదు ఎందుకంటే మీరేమి ఇక్కడ రాష్ట్రంలో మీరేమి ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పొలిటికల్ లీడరో లేకపోతే రేపు పొద్దున మాకు నాలుగు సీట్ల దగ్గర మీరు ఇబ్బంది పెడతారో లేదు ఎందుకంటే మీకే మీకు సీట్ ఎక్కడ ఉందో మీకే తెలియదు మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో మీరికే మాకు తెలియదు మీకు తెలియదు కాబట్టి నేను ఇవాళ ఒక్కటి మాత్రమే పవన్ కళ్యాణ్ గారికి చెప్పదచ్చు మీరు పది నియోజకవర్గాల్లో ఆ పది థియేటర్లలో రేపు చక్కగా తిరగండి మీ సినిమాను రిలీజ్ చేయండి మీరు వారా హీరో ఎక్కి తిరగండి అన్నీ బాగానే ఉన్నాయి కానీ సామాజిక బాధ్యతగా అక్కడికి వచ్చేటువంటి అభిమానాన్ని కంట్రోల్ చేసే విధంగా విధంగా పోలీసులతోటి సహకరించండి ప్రభుత్వంతో సహకరించండి అంతే తప్ప మిమ్మల్ని ఏదో ఆపేస్తున్నారో అని చెప్పని ప్రజల్ని రెచ్చ కొట్టద్దు అని మాత్రమే చెప్తున్నాను అయితే ఈ పొత్తుల జోరులో హేమ లాంటి ఒక బీజేపీ టీడీపీ వీళ్ళిద్దరి మధ్యలో అసలు పీకే తట్టుకోగలడంటారా అంటే ఆయన అసలు ఒకటి ఇప్పుడు పీకే గారి యొక్క ఇదేంటంటే అదేదో అంటారు కదా నేను ఎటు గెలవను ఏమి చేయను కానీ ఇంకొక ఆయన ఆయన గెలిపించాలి ఓడించాలి అసూయ ద్వేషం ఓర్వలింతనం అది నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్లో ఉండకూడదు ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్ గారి వయసుతోటో లేకపోతే ఇదితోటో ఈయనకు ఉన్నటువంటి తోట ఒక పొలిటికల్గా జగన్ గారికి ఉన్న కరిష్మాతో ఒక సినిమా వాడుగా ఆయనకి ఒక కరిష్మా ఉంది మనమేమి కాదనట్ల ఈయన ఒక రాజకీయ నాయకుడి కింద చూస్తారు ఈయన ఏమన్నా ప్రజలకి ఇది కింద చూస్తారు సరే ఆయనకు ఒక సినిమా వాళ్ళ కింద చూస్తారు కాబట్టి మనమేమి ఆయన ఫీల్డ్లో ఆయన గొప్పవాడే సినిమా యాక్టర్గా ఈయన ఒక పొలిటీషియన్గా ప్రజలకు కష్టపడి వచ్చి తను ఎంత తను చేసినటువంటి ఇదిగా ఈయన గొప్పవాడే అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిందే మాట్లాడాల్సిందేంటి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను ఈ రకమైన చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఇది తప్పు తప్పు అనే అంటారు మనమేమంటా తప్పు ఇక్కడ తప్పు ఇది తప్పు దీన్ని ఇట్లా చేస్తే బాగుంటుంది అని కనుక చెబితే బాగుంటుంది కానీ ఎంతసేపటికి ఆయన చంద్రబాబు నాయుడు గారింటికి సార్లు ఏడు సార్లు కలిసాడైన లోకేష్ చెప్తాడు మనకొచ్చేమన్నా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అని చెప్తావు అన్ని అబద్ధాలే ఆయన చంద్రబాబు గారితో తిరిగి అన్ని అబద్ధాలు ఈయన కూడా నేర్చుకున్నాడు మీరు పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారు అయితే మీరు ఇందాక అంటున్నారు బీజేపీ అండ్ తెలుగుదేశం పార్టీ రెండు అని చెప్పారు ఇవాళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ బీజేపీ అటు ఏమీ లేదు నోటా కంటే తక్కువ వాళ్ళు ఏం లేదు కాకపోతే వాళ్ళు నోటా కంటే తక్కువైనా వాళ్ళకి అసలు అక్కడ సీట్లు లేకపోయినా భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వచ్చిన తర్వాత చేస్తుంది ఏంటంటే ఆ రాష్ట్రంలో వాళ్ళకి ఏమీ లేకపోయినా పర్వాలేదు ఇతర పార్టీల వాళ్ళందరికీ బోర్డులకి వాళ్ళ కాషాయం ధరి పెయింటింగ్ వేసేసి వాళ్ళే బీజేపీ అని వచ్చేస్తారు ఆ రకంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ వాళ్ళు తెలుగుదేశం పార్టీని చేసేస్తున్నారు మీకు ఇంకా నాలుగు రోజులైన తర్వాతన మీకు పచ్చ రంగు కనిపించదు అన్నీ కూడా కాషాయం రంగు కనిపిస్తాయి ఇవి అప్పుడప్పుడు లోపల రంగు వేసుకున్నటువంటి ఇది వేసుకుని వాళ్ళు తిరుగుతుంటారు పవన్ కళ్యాణ్ గారు నాకున్నంత మటుకు మాత్రం ఆల్మోస్ట్ ఇంకొక రెండు నెలలు మూడు నెలల్లో తిరుగుతాడు చంద్రబాబు వాళ్ళతో పూర్తిగా సరెండర్ అయిపోయి పూర్తిగా వాళ్ళ పార్టీ అక్కడికి ఇదే చేసిన తర్వాత ఈయన ఏం చేస్తాడు ఈయన ఎవరితోటి పోగలడు ఏం చేయలేడు ఎందుకంటే చంద్రబాబు ఉంటేనే ఈయన చంద్రబాబు ఉంటేనే కొన్ని వారంతా పలుకుల వాళ్ళకి వాళ్ళందరికీ మరి చంద్రబాబే పార్టీని లేనప్పుడు వీళ్ళందరికీ పాపం దాన్ని ఏమంటారు భోజనం కష్టమైపోతుంది ఆ పరిస్థితులు వెళ్తాడు తప్ప నిజం చెప్పాలంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు పార్టీలకి ఏమీ లేదు ఇట్ ఇస్ అ కేక్ వాక్ అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అన్నాడు నిజమే అందరూ అన్నారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఎట్లా వస్తాయి ప్రజాస్వామ్యం ఎట్లా ప్రజాస్వామ్యంలోనే వస్తాయి ప్రజలే వస్తారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మామూలుగా మనం సెలెక్ట్ చేసుకోవడం కాదు కదా ఆ పరిస్థితి వాళ్ళు వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ గారితో వెళ్ళిన తర్వాత లేకపోతే అమిత్ షా గారిని కలిసిన తర్వాత నడ్డా గారిని కలిసిన చంద్రబాబు గారు వీక్ అయిపోయారు ఆయన ఇప్పుడు మాట్లాడాలా నిన్న వచ్చి ఆయన అన్ని మాటలు మాట్లాడితే ఆయనే మాట్లాడటం పవన్ కళ్యాణ్ రేపు వారాహిలో ఎస్ నేను జగన్ గారిని ఢీ కొడతానని చెప్పట్ల అక్కడికి వచ్చి ఓట్ బ్యాంక్ తయారు చేసుకుంటాను మా వాళ్ళందరినీ కలుస్తాను వాళ్ళందరినీ ఇది చేస్తాను అంటున్నాడు అంటే దట్ మీన్స్ ఆంధ్రప్రదేశ్లో ఇంకొక నెల మాక్సిమం సంవత్సరం లోపల మనం అనుకున్నట్టు ఎన్నికలు వచ్చే సమయంలో ఎలక్షన్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు మోగించేస్తూ నన్ను చూసి ఓటేయండి నేను మీకు చేశాను అని చెప్పిన ఆయన స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంటే వీళ్ళు ఇంకా పొత్తులు అని చెప్పననో లేకపోతే కాకరపొత్తులు వెలగట్లేదని చెప్పననో ఒక ఆయన ఇంకో రకంగా ఉన్నారు అంటేనే దాని అర్థం ప్రతిపక్షాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ ఎలక్షన్స్కి మాత్రమే లేవు మన ఎప్పుడో వచ్చే ఎలక్షన్ వద్దు ఈ ఎలక్షన్స్కి ప్రతిపక్షాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారిది అదేంటంటే నల్లేరు మీద నడక అని చెప్పని ఏదో అంటారు అనమాట అది కొంచెం ఆయన కేక్ హాయిగా బ్రహ్మాండంగా గెలిచేస్తాడు అనేటువంటిది నేను అనుకుంటాను రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే